ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరసేవాని జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గురువు మారుతున్నాడు మే 1వ తేదీ నుంచి. దాంతోపాటు గురుజనులు ఇద్దరూ కలిసి డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మనకి చూడండి, ఏదైనా ఒక మన పర్సనల్ చార్ట్లో కూడా రెండు గ్రహాలు డబుల్ ట్రాన్సిట్ ఒక భావాన్ని కనుక వీక్షిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ శని గురువులు వీక్షిస్తున్న శని గురువు కలిసి ఏ నక్షత్రాల మీద సంచరిస్తే ఎటువంటి ఫలితాలు రావాలన్నా ఆ గ్రహాలు ఎక్కువగా నిర్ధారిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురువు ఈజ్ జీవకారకుడు, ఎట్ ది సేమ్ టైం భగవత్ సంబంధంగా చెప్తూ ఉంటారు గురువుని దైవానుగ్రహంగా. శని ఈజ్ కర్మకారకుడు, అంటే కర్మ భగవత్ సంబంధించిన ఎనర్జీ ఈ రెండు కలిస్తే వచ్చే రిజల్ట్ ఈజ్ డబుల్ ట్రాన్సిట్. సో ఏ లగ్నం వారికి, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఏ విషయాల్లో బాగున్నది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, మీకు ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్, శని గురువుల యొక్క డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏ భావం మీద అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. రెండవ పాయింట్, మీకు రాజకీయంగా మంచి యోగం అనేటువంటిది కలుగుతుంది. అదేవిధంగా మూడవ పాయింట్ ఏమిటంటే, క్రియేటివ్ రిలేటెడ్గా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దీంతోపాటు ఇక్కడ మీ జాతక చక్ర రీత్యా చూసుకున్నట్లయితే, అంటే మీకు ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి ఏ రకంగా అంటే, మీకు ఒక్కరికే కాకుండా మిగతా వారికి కూడా దీని ప్రభావం ఉంటుంది. అయితే ఇందులో ఈ శని గురువుల్లో శని గురువు మధ్యలో ఒకసారి వక్రిస్తారు, అలాంటప్పుడు ఈ 100% వచ్చేటువంటి ఫలితం ఒక 70-60%కి తగ్గుతుంది కొంత. అంటే దాని ఫలితం ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది. అది ఏ సమయాల్లోని అంటే, మనకి శని భగవానుడు పర్టికులర్గా మనకి జూన్ నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు వక్రిస్తున్నాడు. ఆ సమయంలో శని ప్రభావం తగ్గడం వల్ల కాస్త శనికి దీపారాధన చేయండి. మరియు గురువు యొక్క ప్రభావం అనేటువంటిది ఏదైతే ఉందో సెప్టెంబర్ నుంచి మిడిల్ ఆఫ్ ది జనవరి వరకు ఉంటుంది, అప్పుడు గురువుకి దీపారాధన చేయండి. అయితే ఇక్కడ మీకు ఈ యొక్క విషయాల్లో శుభ ఫలితాలు జరుగుతూ, మరి మీ కుటుంబ సభ్యులకి ఎటువంటి ఉంటుంది అంటే, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ కానీ లేకపోతే ఏదైనా వాహనం కానీ తీసుకుందామని ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ సహోదర వర్గం వారికి ఏదైనా ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంటుంది, చేంజ్ అవ్వడం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అదేవిధంగా మీ సహోదరులు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే లేదా ఏదైనా అగ్రిమెంట్ చేద్దాం అనుకుంటే ఆ యొక్క అగ్రిమెంట్స్ వాటికి ఫలితం ఉంటుంది. మీ తల్లిగారికి ఏదైనా రావాల్సిన ధనం రావడం జరుగుతూ ఉంటుంది. మరియు మీ యొక్క సంతానానికి ఫ్రూట్ఫుల్ అంటే కొంచెం అభివృద్ధికరంగా ఉంటుంది మీ సంతాన సంబంధించినటువంటి అంశ. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ యొక్క బిజినెస్ డీల్స్ కానీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో కానీ చక్కటి ఫలితాలు అనేటువంటివి మీరు చూడొచ్చు. దీంతోపాటు పర్టికులర్గా మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే, కాకపోతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చేంజెస్, ఆ చేంజెస్ వల్ల మంచే జరుగుతుంది. ఉద్యోగంలో ఒక మంచి చేంజ్ కూడా చూడొచ్చు మీరు. ఆల్ ఆఫ్ సడన్ ఒక చేంజ్ వచ్చి ఒక మంచి విషయాన్ని కూడా కర్కాటకం వారికి ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కొక్కసారి ఎక్కువ ఫలకృతం రానప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే, మీ యొక్క మహాదశ అంతర్దశ ఏం నడుస్తుందో చూసుకొని ఆ గ్రహాలకు పర్టికులర్గా దీపారాధన చేయండి. అంటే ఉదాహరణకి రవిలో శని, లేకపోతే రవిలో రాహు, లేదా రవిలో కుజుడు, ఇలాగ గురువులో శని, గురువులో బుధుడు ఇలా నడుస్తూ ఉంటుంది. ఏదో ఒక అంతర్దశ మహాదశ నడుస్తుంది. ఆ గ్రహాలు ఎప్పటి వరకు నడుస్తున్నాయి తీసుకొని ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఏదైతే నవగ్రహాలు ఆ ప్రతిమలు ఉంటాయో అక్కడికి వెళ్ళి దీపారాధన చేయండి. దానివల్ల బాగుంటుంది. మరియు బెల్లము, క్యారెట్స్, వీలైతే అరటికాయలు వీటిని గోవుకి తినిపించండి, దేశీవాళి గోవుకి. మరియు అదేవిధంగా మీకు 5th హౌస్ బాగుందని అనుకున్నాం కాబట్టి, సంతాన సంబంధించిన విషయంలో బాగుంటుందని అనుకున్నాం కాబట్టి
మీరు పర్టికులర్గా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దత్తాత్రేయుడి యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ రోజు 40 నిమిషాలు చేయడం అనే విధాలు బాగుంటుంది. అయితే ఈ సంవత్సరం పాటు ఉండేటువంటి డబుల్ ట్రాన్సిట్ రాశి లగ్నము తెలిసినట్లయితే మనం దానికి సంబంధమైనటువంటి లాభాలు పొందుతాం. కానీ చాలామందికి అది తెలియదు. అదేవిధంగా కొన్నిసార్లు చాలా విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మనకి ఏదైతే గోచారం ఉందో, గోచారంతో పాటు జన్మజాతకంలో ఉండే లగ్నం నుంచి 12 భావాలు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎందుకంటే లగ్నం పాడైంది అనుకోండి ఎవరికైనా, అంటే ఇది ఏదైతే ఉందో, ఈ లగ్నం తెలిసినా తెలియకపోయినా సరే నేను చెప్పబోయేటువంటిది ఏదైతే ఉందో, ఈ అమ్మవారికి సంబంధించిన బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఏమిటది అంటే లగ్నం స్పెసిఫిక్గా పాడైంది ఎవరికైనా, వాళ్ళు ఎదగలేకపోతున్నారు, వాళ్ళకంటే ఒక ప్రొటెక్షన్ లేదు, ఇన్సెక్యూరిటీలో ఉన్నారు, ఓం శ్రీమాత్రే నమః. లగ్నాధిపతి తెలుసు, లగ్నాధిపతి ఏ గ్రహాల ద్వారా పాడేయాలో అప్పుడు దానికి సంబంధించిన దానాలు ఇచ్చుకోండి. అలా కాకుండా ఫినాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి నాకు, నా ధనాధిపతి పాడైపోయాడు, ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం పాడైపోయి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి, అప్పుడేం చేయాలి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో మీరు ఏమి టెన్షన్ పడకుండా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమః. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఎందుకు మనకి రావాల్సిన డబ్బులు అవుతున్నాయి, ఎంత కష్టపడుతున్నా ఎందుకు అవ్వట్లేదు అనే దాన్ని ప్యాటర్న్ అర్థం చేసుకోగలగాలి. అలాగే కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు, లేదా కొంత భయంలో బ్రతుకుతూ ఉంటారు. అంటే ఏ పని చేయాలన్న భయం, ఫియర్, ఏ అడుగు ముందుకు వేయాలన్న భయం, అప్పుడేంటి వాళ్ళ 3వ స్థానాధిపతి పాడై ఉంటాడు వాళ్ళ జన్మజాతకంలో, అందుకని అదేం చేయాలి దానికి, ఓం దుమ్ దుర్గాయ నమః, లేదా ఓం కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితాయే నమః. ఈ నామం చేసుకుంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం ఫలిస్తుందండి. మరి కొంతమందికి 4వ స్థానాధిపతి పాడవుతాడు, పాడైనప్పుడు ఏమవుతుంది సర్వసాధారణంగా అంటే వాళ్ళకి విద్యా సంబంధించిన విషయంలో ఇబ్బంది రావడం, తల్లితో సరిగ్గా సహకారం లేకపోవడం, తల్లిగారికి ఇబ్బంది రావడం, లేదా ఏదైనా ప్రాపర్టీ తీసుకుందామంటే కుదరకపోవడం, ప్రాపర్టీ తీసుకున్నప్పటి నుంచి ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏంటి, మీరు ఏ డైరెక్షన్స్లో ప్రాపర్టీ తీసుకోవాలి అనేది మీ వర్గును బట్టి ఉంటుంది. అంటే ఆ నుంచి అమ్మహా వరకు ఉండేటువంటి అక్షరం బట్టి ఏ వర్గు, ఆ క చ ట త ప ఇట్లా ఉంటాయి అక్షరాలు, ఆ అక్షరాలను బట్టి ఏ డైరెక్షన్స్లో తీసుకోవాలి అనేటువంటి చూసుకోవాలి. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, మీకు 4వ స్థానాన్ని పాడు చేసేటువంటి గ్రహస్థితి ఏదైనా ఉందా అనేటువంటిది కూడా చూసుకోండి. 4వ స్థానం పాడవుతుంది, ఆ సమయంలో మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా 4వ బాగుందంటే శుభగ్రహాలతో కనెక్టివిటీ వచ్చింది గోచారంలో, ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మీకు బాగుంటుంది. అదేవిధంగా మరి మంత్రం ఏం చేసుకోవాలండి అంటే లలితాహస్రనామాల్లో మీరు మణిద్వీప వర్ణన చదువుకోవచ్చు. గృహయోగం కోసం లేనట్లయితే ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః చేసుకోండి, అద్భుతంగా మీకు గృహయోగం కలుగుతుంది. మరి పిల్లలు చదవట్లేదు, 4వ స్థానం పాడైంది అన్నప్పుడు హైగ్రీవ స్తోత్రం చదువుకోవడము, లేదా ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయే నమః అని చేసుకోవడం అద్భుతంగా మీకు పనిచేస్తుంది. దీంతోపాటు సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారు 5వ స్థానాన్ని, లేదా షేర్ మార్కెట్లోని, లేదా ఫ్రెండ్స్ ఇబ్బంది వస్తుందంటే 5వ స్థానం పాడైందని అర్థం. అలాంటప్పుడు మీరు సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఎవరికైనా సంతాన ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి పర్టికులర్గా మీరు ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. మరికొంతమందికి 6వ స్థానం పాడైనప్పుడు ఏమవుతుందంటే రుణము రోగము శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అయ్యో ఎన్ని రుణాలు ఉంటాయో కొంతమందికి, అసలు అబ్బా అసలు ఎన్ని అప్పుల మీద అప్పులు, ఒక అప్పుని తీర్చడం కోసం ఇంకో అప్పు చేస్తూ ఉంటారు. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే రుణం కోసం ఓం అపర్ణాయ నమః, హెల్త్ ఇబ్బంది పడుతున్నామండి, జాతక చక్రం తెలియదు, లేదా తెలిసినా మాకు చాలా ఇబ్బంది పడుతున్నామని అనుకున్నప్పుడు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అనుకోండి. లేదండి మాకు శత్రుత్వాలు పెరిగాయి, ఓం మిత్రాయ నమః అనుకోండి. కొంతమందికి 7వ పాడవుతుంది, అలాంటప్పుడు ఏమవుతుందంటే వివాహం కోసం ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వవు. కొంతమందికి టైం రాదు, టైం రాలేదని తెలుసుకోకుండా కంగారు పడుతూ ఉంటారు, అయ్యో ఇంకా వివాహం లేదు, మా అమ్మాయికి వివాహం లేదనో, మా అబ్బాయికి వివాహం లేదని, లేదా వాళ్ళకి సొంతంగా వివాహం లేదనో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏమిటి అంటే చాలా సింపుల్గా లలితా సహస్రనామాలో నామం ఉంటుంది, అదేమిటంటే
ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః. ఏమి టెన్షన్ పడద్దు, ఇది ఒక 40 నిమిషాలు చేసుకుంటూ మీ వివాహ ప్రయత్నాలు మీరు చేసుకున్నట్లయితే అమ్మవారు చక్కగా మీకు ఏ నామం చేసుకోవడం ద్వారా మీకు వివాహ యోగం కలగాలనేటువంటిది అది మీరు చేస్తున్నారో అది ఆటోమేటిక్గా ఎనర్జీ మీకు తీసుకొచ్చిస్తుంది ఆ వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేలాగా. అలాగే అదేవిధంగా ఆకస్మిక సంఘటనలు ఎక్కువగా అవుతున్నాయనుకోండి, అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః. ఏదైనా పనులు ఆగిపోతున్నా కూడా ఈ నామం పనిచేస్తుంది, ఎందుకంటే ఆ అష్టమి చంద్రుడు అష్టమి నాడు తిథికి త్వరితాదేవి, త్వరితాదేవి యొక్క ఆరాధన ఎప్పుడైతే చేశారో మీరు ఓం త్వరితాదేవి అయి నమః అనుకున్నా కూడా ఆటంకాలు తొలగిపోతాయి. అదేవిధంగా మీకు జాబ్లో సరైనటువంటి ఇది లేదు, అంటే ఎంత వెతుకుతున్నా జాబ్ రావట్లేదు. ఓం మాణిక్య మకుటాకార జానద్వైవిరాజితాయ నమః. దానివల్ల రెండు లాభాలండి ఈ నామం వల్ల, ఎవరికైనా మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బంది ఉన్నా తగ్గుతుంది, కెరియర్ సంబంధించిన ఇబ్బందులను తగ్గుతుంది. దీంతోపాటు ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః కూడా జాబ్ ఇస్తుంది. అదేవిధంగా కొంతమందికి జాబ్ ఉండదు, వ్యాపారాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏ వ్యాపారం చేయాలనేటువంటిది కూడా చాలామందికి తెలియదు. వాళ్ళ జన్మజాతకంలో ఏ గ్రహం ధనయోగాన్ని ఇస్తుంది, ఆ గ్రహానికి సంబంధించినటువంటి వ్యాపార సంబంధించినవి మీరు చేసినట్లయితే బాగుంటుంది. అసలు వ్యాపార యోగం ఉందా లేదా, ఉంటే ఏ గ్రహం ద్వారా ఉంది అనేది తెలుసుకొని మీకు ఎంత ప్రయత్నం చేస్తున్నా మీరు సక్సెస్ అవ్వలేకపోతున్నారు, నాకు వ్యాపారం ఒకటే దిక్కండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మరియు దీంతోపాటు పర్టికులర్గా విదేశాలకు వెళ్ళాలి ప్రయత్నం చేస్తున్నాం అవ్వట్లేదు, డైలీ 2 టైమ్స్ హనుమాన్ చాలీసా చేయండి, లేదా లేనట్లయితే సింజాని మణి మంజీర మండిత స్త్రీ పదాంబుజాయై నమః చేసుకోండి. దీనికి ముందు ఓం నమః ఓం కలుపుకొని ఇలా ఏంటంటే ఏ నామాన్నైనా సరే మీరు 40 నిమిషాలు మినిమం చేయండి. ఏదో 10 సార్లు చేస్తామండి 11 సార్లు చేస్తామండి అయిపోవాలనుకుంటే కాదు, 40 నిమిషాలు మీరు కనుక మనసు లగ్నం చేసి అమ్మవారు నాకు ఈ యొక్క యోగాన్ని ఇస్తుంది, ఎందుకంటే దేవీ పురాణంలో దేవీ భాగవతంలో అమ్మవారి స్వయంగా చెప్పింది, ఎవరైతే నా భక్తులు అవుతారో వాళ్ళ తలరాతని బ్రహ్మని పిలిచి మళ్ళీ తిరిగి రాయిస్తున్నాడు. కాబట్టి మీ యొక్క కర్మలన్నింటినీ తగ్గించుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ రెమెడీస్ చేసుకొని మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందగలుగుతారు అమ్మవారి అనుగ్రహంతో. శ్రీమాత్రే నమః.